సక్సెస్ కావాలంటే ఏం కావాలి? కమిట్మెంట్ తో కష్టపడాలి, డెడికేషన్ తో డేర్ చేయాలని కొందరంటారు. కానీ ఒకతను ఉన్నాడు, సక్సెస్ కావడానికి వాటన్నింటితో పాటు ఇంకొకటి కూడా ఉండాలంటాడు. అజ్ఞానం అనే క్వాలిఫికేషన్ అడిషనల్ గా ఉంటే ఈజీగా సక్సెస్ కావొచ్చంటాడు. ప్లాన్ బి ఆలోచనను పక్కన పెట్టి పర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ చేస్తే సక్సెస్ సొంతమవుతుందంటాడు. స్టార్టింగ్ లో ఫెయిల్యూర్స్ ఎదురైతే కంగారు పడకుండా కామ్ గా మన పని మనం చేసుకుపోతే ఖచ్చితంగా గెలుస్తామంటున్నాడు ఫిజిక్స్ వాళ్ళ అలియాస్ అలక్ పాండే. 31 మిలియన్ల సబ్స్క్రైబర్లు, 61 యూట్యూబ్ ఛానల్స్, 5.3 బిలియన్ వ్యూస్, ఇది ఫిజిక్స్ వాళ్ళ బ్రీఫ్ ఇంట్రో. ఫిక్షన్ను ఫిక్షన్ లాగా, బరువైన భౌతిక సూత్రాలను భలే గమ్మత్తుగా చెప్పడమే అలక్ పాండేకున్న అల్టిమేట్ టాలెంట్. కొన్ని సంవత్సరాల క్రితం ఫిజిక్స్ వాళ్ళ పేరుతో ఫ్రీ యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసిన ఈ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రీనర్ చాలా కష్టమైన సైన్స్ సూత్రాలను సరదాగా సింపుల్గా పిల్లల మైండ్లో ఇన్స్టాల్ చేస్తున్నాడు. అందుకే ఇస్రో రాకెట్ లెక్క సక్సెస్కు ల్యాండ్ మార్క్ అయ్యిండు. ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ ఈక్వలేషన్ ఫార్ములా లెసన్ ఉంది, క్రిస్టఫర్ నోలాన్ మూవీ ఉంది. దేనికి పోదామో చెప్పమంటే ఏ పిల్లగాడైనా నోలాన్ సినిమాకే పోదామంటాడు. ఎందుకంటే నోలాన్ స్క్రీన్ ప్లే కంటే కాంప్లికేటెడ్గా సైన్స్ సబ్జెక్టులు ఉంటాయన్న ఒక ఫోబియా పిల్లల బ్రెయిన్లో ఇన్బిల్ట్ వైరస్ లెక్క ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఆ మిత్నే అలక్ పాండే బ్రేక్ చేసిండు. వినడానికి కష్టంగా ఉండే సైన్స్ పాఠాలను సింపుల్గా సుత్తి లేకుండా చెప్పడంలో పాండే పాస్ అయిండు. అందుకే 2016లో మొదలైన ఫిజిక్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వీడియోలు ఇవాళ 10 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు డౌన్లోడ్ చేసుకునేంతగా జనాల్లోకి రీచ్ అయ్యాయి. ఫిజిక్స్ వాళ్ళ అలియాస్ అలక్ పాండే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్కు చెందిన ఓ కామన్ మ్యాన్. పేద కుటుంబం కావడంతో కష్టాలు కామన్ అని ఫిక్స్ అయ్యిండు. రూపాయి కాయిన్ను చూసినా, 100 రూపీస్ నోట్ను చూసినంత ఖుషి అయిన అలక్ ఓ దిక్కు జాబ్ ట్రయల్స్ చేస్తూనే బ్రతకడానికి ట్యూషన్లు చెప్పేటోడు. కానీ తన గురించి 10 మంది గొప్పగా చెప్పుకునేలా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. పాఠాలు బాగా చెప్పడమే యూనిక్ క్వాలిఫికేషన్ ఎలాగో ఉంది కాబట్టి ఓ కార్పొరేట్ కాలేజీలో హ్యాండ్సమ్ శాలరీకి జాయిన్ అయ్యిండు. గడియ రికామ్ లేకుండా క్లాసులు చెప్పడాన్ని హ్యాబిట్ గా మార్చుకున్నాడు. అయితే 4 గోడల మధ్య ఉన్న పిల్లలకే కాదు, నలుదిక్కుల్లో ఉన్న స్టూడెంట్స్ కి తన టాలెంట్ తో సైన్స్ ను టీచ్ చేయాలనుకున్నాడు. ఓ ఫ్రెండ్ సజెషన్ తో ఫిజిక్స్ వాళ్ళ పేరుతో 2014లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు. ఓ దిక్కు ఆఫ్లైన్ లో కాలేజీలో పాఠాలు చెప్తూనే, మరో దిక్కు ఆన్లైన్ లో యూట్యూబ్ లో తన లెసన్ స్ట్రీమ్ చేసిండు. కానీ అంతగా క్లిక్ కాలేదు. మొదట్లో యూట్యూబ్ నుంచి 8,000 రెవెన్యూ మాత్రమే వచ్చింది. అయినా డిసప్పాయింట్ కాకుండా కంటిన్యూ చేసిండు. 2016లో ఇండియాలో వచ్చిన డేటా రెవల్యూషన్తో అలక్ పాండే దశ తిరిగింది. యూట్యూబ్ రెవెన్యూ పెరగడంతో 2017లో కాలేజ్ జాబ్కు రిజైన్ చేసి యూట్యూబ్కి అంకితమైండు. నీట్ జేఏఈ స్టూడెంట్స్కు యూట్యూబ్లో కోచింగ్ స్టార్ట్ చేసిండు. ఇట్లా 2 నెలలు కష్టపడితే కానీ యూట్యూబ్ నుంచి డీసెంట్ అమౌంట్ రాలేదు అలక్కు. నెలకు 3.5 కోట్ల శాలరీతో జాబ్ ఆఫర్ వస్తే ఎవరైనా ఏం చేస్తారు? నేనైతే కండ్లు మూసుకొని జాయిన్ అవుతా. నా లెక్క చేస్తే అలక్ గురించి నేనెందుకు ఈ స్టోరీ చేస్తా? సంవత్సరానికి 40 కోట్ల శాలరీకి నో చెప్పిన అలక్ను అందరూ పిచ్చోడు అనుకున్నారు. కానీ కరోనా టైంలో స్కూల్స్ బంద్ కావడంతో ఫిజిక్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానలే పిల్లలకు స్కూల్ అయింది. ఆన్లైన్లో దుమ్ము రేపింది. దీంతో తను దేన్ని టార్గెట్ చేయాలో అలక్కు ఓ క్లారిటీ వచ్చింది. 2020లో ఫిజిక్స్ వాళ్ళ యాప్ను రిలీజ్ చేసి ఎట్టెక్ రంగంలోకి అడుగుపెట్టిండు. మిగిలిన కంపెనీల కంటే తక్కువ సబ్స్క్రిప్షన్స్ ఉండడం, అలక్కున్న ఇమేజ్ కారణంగా ఫిజిక్స్ వాళ్ళ యాప్ బంపర్ హిట్ అయింది. ఎట్టెక్ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు టీచర్గా తాను ఏం చేయాలి, ఎలా చెప్పాలి అని ఆలోచించలేదు. స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలనుకుంటున్నారని తనని తాను ప్రశ్నించుకున్నాడు. చాలామంది విద్యార్థులతో మాట్లాడాడు. ప్రతి ఒక్కరు చెప్పింది నోట్ చేసుకున్నాడు. యూట్యూబ్లో వచ్చిన కామెంట్స్ను ఫీడ్బ్యాక్ లాగా తీసుకున్నాడు. ప్రతి దాన్ని అమలు చేశాడు. ఫిజిక్స్ వాళ్ళ క్లాసులు చక్కగా అర్థమవుతున్నాయన్న మౌట్ టాక్ వచ్చింది. 2 ఏళ్ళు గడిచేసరికి 10 లక్షల మంది విద్యార్థులు ఫిజిక్స్ వాళ్ళ యాప్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఫస్ట్ ఇయర్ 9 కోట్ల లాభం వచ్చింది. సెకండ్ ఇయర్ 24 కోట్ల ప్రాఫిట్ను సంపాదించాడు అలక్. ఫిజిక్స్ వాళ్ళపై పెట్టుబడిదారుల కన్ను పడింది. గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడంతో ఫిజిక్స్ వాళ్ళ యూనికార్న్ క్లబ్లో చేరింది. ప్రస్తుతం ఈ కంపెనీ నిధులు 100 మిలియన్లు. త్వరలో దీన్ని 120 మిలియన్లకు పెంచాలన్నది అలక్, అతని సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ మహేశ్వర్ల ప్లాన్. ఫిజిక్స్ వాళ్ళ కంటెంట్ ప్రస్తుతం ఇంగ్లీష్లో మాత్రమే ఉంది. త్వరలో ప్రాంతీయ భాషల్లోనూ కంటెంట్ క్రియేట్ చేయబోతున్నారు. ఫ్రీ యూట్యూబ్ ఛానల్ మొదలు పెడుతున్నప్పుడు అలక్ అనుకుని ఉండకపోవచ్చు తాను ఇంతలా ఎదుగుతానని. కానీ అతను అనుకున్నా అనుకోకపోయినా ఫిజిక్స్ వాళ్ళ రాకెట్లా దూసుకుపోయింది, ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలబడింది. దీనంతటికీ వెనుక ఏముంది, విజయ రహస్యం ఏంటని మనం అలక్ని అడగక్కర్లేదు. అతను
అతని ఆఫీస్ గోడల మీద అతికించిన పోస్టర్లను చూస్తే తెలిసిపోతుంది. సక్సెస్ సాధించాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే ప్లాన్ బి అన్నది అసలు పాయింటే కాదు. ముందు ఓడిపోయినా ఆ తర్వాత గెలవడం పక్కా అని అక్కడ కనబడే కొటేషన్స్ చెప్తాయి ఆ రహస్యాలని. సో దిస్ ఇస్ మైక్ టీవీ స్పెషల్. ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుస్తా. బాయ్.